నమస్కారం. మారుతి అనుగ్రహం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సన్నిధాన లక్ష్మీకాంత శర్మ గారు. మరి క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. జై గురు దత్తాత్రేయ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ క్రోధి నామ సంవత్సరం? ఇక చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి 11 ఆదాయం, 5 ఖర్చు, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అయితే మీనరాశి వారికి ఏలినాటి శని దోషం పూర్తిగా ఉంది. రాహు జన్మంలో ఉండడం, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్న గురువు కూడా తృతీయంలోకి రావడం పూర్తిగా దోషాన్ని ఇస్తుంది. అనుకున్న పనులు అవ్వకపోవడం, దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, రియల్ ఎస్టేట్ లో భారీ నష్టం, సినీ పరిశ్రమల్లో మీనరాశి వారికి నష్టం సూచిస్తుంది. అలాగే ఈ మీనరాశి వారు వ్యాపారం మొదలు పెడతారు, నష్టపోతారు. ఇతరులను చూసి వ్యాపారము డబ్బులు అంటే ఇతరులకు డబ్బిచ్చి కంబైన్డ్గా పార్ట్నర్షిప్ లో వ్యాపారం చేస్తారు, నష్టపోతారు. విదేశాలకు వెళ్తారు, నష్టపోతారు. ఎక్కడ చూడు ఎటు తిరుగు నష్టమే కనపడుతుంది మీనరాశికి. మానసిక అశాంతి ఉండదు. అసలు బాలేనటువంటి రాశుల్లో ఇదొకటి. ఈ మీనరాశి వారికి కొంత ఏలినాటి శని దోషం, గురుబలం లేకపోవడం, జన్మంలో రాహు, భార్యాభర్తల వైరం, పిల్లలతో చికాకులు, అధికమైన ఖర్చులు, నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఒకటి కాదు వారి కర్మ ప్రారంభాన్ని బట్టి ఎటు తిరిగిన సమస్య ఉండే రాశిలో మీనరాశి. అంటే ఇలా చెప్పగానే కంగారు పడిపోవడము, ఇతరులను ఏదో భయపెట్టడానికో నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్ని బాగున్నాయని చెప్పారు, బాలేంది బాలేదని చెప్పి దానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని కూడా సూచించడం గురువు యొక్క తత్వం. ఇది మీనరాశి ఫలితం. ఓకే గురువు గారు, మరి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందే కాదు ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఎటు తిరిగినా ఏదో ఒక సమస్యతో సతమతమై మానసిక అశాంతితో ఉన్న రాశి మీనరాశి. మరి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి ప్రయత్నం చేసుకోవాలి? వీరు చేసుకోవాల్సిన పరిహారము, ముందుగా వీరు ఏదైనా శని క్షేత్రానికి దర్శనానికి వెళ్ళాలి. ఇప్పుడు తిరునల్లార్ పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్ అనేటటువంటి క్షేత్రం ఉంది, ఆ క్షేత్రానికి వెళ్ళొచ్చు. శని సింగనాపురం వెళ్ళొచ్చు. అలాగే మనకి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నియర్ బై అటు చూసుకుంటే మందపల్లి, శని సింగనాపురం కానీ త్రయంబకేశ్వరం నాసిక్ దగ్గర మందపల్లి ఆంధ్రప్రదేశ్, లేదా ఇప్పుడు పాండిచ్చేరి దగ్గర తిరునల్లార్, ఈ మూడు ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడ శని పూజ చేయించాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ప్రతి నెల ఏదో ఒక సమయంలో వస్త్రదానము చేయాలి. పసుపు రంగు వస్త్రము దానం చేయాలి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో. ఈ రెండు పరిహారాలు వీళ్ళు చేసుకుంటే శని టెంపుల్ కి ఒక్కసారి విజిట్ అయితే సరిపోతుంది. ఈ ప్రతి నెల మళ్ళీ వచ్చే ఉగాది వరకు 12 మంత్స్ ప్రతి నెల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పసుపు రంగు వస్త్రం దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే కొంత ఉపశమనాన్ని పొందుతారు. చాలా చక్కగా వివరించారు గురువు గారు ఈ క్రోధి నామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, చేసుకోవాల్సిన పరిష్కారాలు ఏంటి, ఆదాయ వ్యయాలేంటి, ఇవన్నీ కూడా మన ప్రేక్షకుల కోసం వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నాకు తెలిసిన మేరకు నా స్వామి దత్తుడు పలికించిన వాక్కుని మీకు అందిస్తున్నాను. ధన్యోస్మి. జై గురు దత్తా.